ఒకటి కమ్యూనికేషన్. ప్రపంచంలో అంతా ఒకే భాష మాట్లాడితే కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. దేశాల మధ్య భాషా విభేదాలు ఉండవు. ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తితో చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయగలడు. తప్పుగా అర్థం చేసుకోవడం, అర్థం కాకపోవడం లాంటి సమస్యలు ఉండవు. మన ఐడియాస్, థాట్స్ ఒకరికొకరు షేర్ చేసుకోగలం. రెండు, నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్. విద్యార్థుల్లో మదర్ టంగ్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. వేరే భాషల్లో చదవడం, అర్థం చేసుకోవడం వల్ల విద్యార్థుల్లో కొంతమంది విషయాలను డీప్గా అర్థం చేసుకోలేరు. కానీ ప్రపంచం అంతా ఒకే భాష వాడుకలో ఉంటే ఇటువంటి సమస్య ఉండదు. ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ కంటెంట్ ఒకే భాషలో ఉంటుంది, కాబట్టి చదవడం, అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం ఈజీ అవుతుంది. కావలసిన వారికి కావలసినంత నాలెడ్జ్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. మూడు, ఇన్ఫర్మేషన్. ప్రపంచంలో ఒక విషయం అందరికీ చేరడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే న్యూస్, బుక్స్ లాంటివి వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం ఉండదు. అందరికీ ఒకే భాష అలవాటై ఉంటుంది కాబట్టి. నాలుగు, ఎంప్లాయ్మెంట్. వలస కార్మికులు లాంటి వారికి పనులు దొరకడం, వాళ్ళు వలస వెళ్ళడం సులభం అవుతుంది. ఎందుకంటే వారికి వలస వెళ్ళడంలో ఉండే లాంగ్వేజ్ ప్రాబ్లం, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదు. ప్రస్తుతం ఎంత తెలివితేటలు ఉన్నా ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పలేకపోవడం నిరుద్యోగానికి ప్రధాన కారణం. ప్రపంచం అంతా ఒకే భాష మాట్లాడితే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదు, కాబట్టి నిరుద్యోగం కొంత తగ్గుతుంది. పూర్తిగా తగ్గదు, ఎందుకంటే ఉద్యోగానికి కమ్యూనికేషన్తో పాటు స్కిల్స్ కూడా కావాలి కదా. ఒక సంవత్సరంలో ఉద్యోగాలు వదిలేసే వారిలో 30% కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల ఉద్యోగాలు మానేస్తున్నారని ఒక అంచనా. ప్రపంచం అంతా ఒకే భాష మాట్లాడితే ఇటువంటి సమస్యలు ఉండవు. ఐదు, ఎంటర్టైన్మెంట్. ప్రపంచం నలుమూలల నుండి సినిమాలు, కథలు, పుస్తకాలు, మ్యాగజైన్స్ లాంటివి అందరికీ ట్రాన్స్లేషన్ అవసరం లేకుండా అందుబాటులోకి వస్తాయి. ఆరు, ఎకానమీ. మీకు విషయం తెలుసా, ఒక అబోవ్ యావరేజ్ కంపెనీ ఎంప్లాయీస్ మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల సంవత్సరానికి $62 మిలియన్ నష్టపోతుందంట. ప్రపంచమంతా ఒకే భాష మాట్లాడితే ఎటువంటి సమస్యలుండవు. ఇవన్నీ ఇలా ఉంటే మన దేశంలో జరగడానికి కేవలం అవకాశాలు ఉన్న కొన్ని విషయాలు చూద్దాం. ఒకటి, 1953లో భారతదేశంలో మొదటిసారిగా ఒకే భాష మాట్లాడేవారికి ఒక రాష్ట్రం ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తరువాత నెమ్మదిగా కొన్ని రాష్ట్రాలు అదే కారణంతో విడిపోయాయి. ఇప్పుడు ప్రపంచమంతా ఒకే భాష మాట్లాడితే ఆ రాష్ట్రాలు కలిసిపోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. రెండు, అందరూ ఒకే భాష మాట్లాడగలరు, అర్థం చేసుకోగలరు. కాబట్టి మన దేశంలో స్టేట్ సిలబస్, నేషనల్ సిలబస్, ఇంటర్నేషనల్ సిలబస్ లాంటివి కాకుండా దేశం మొత్తం ఒకే సిలబస్ ఏర్పడవచ్చు. అప్పుడు స్టూడెంట్స్కి ఇది అనుకూలంగా ఉండి ఎడ్యుకేషన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది. మూడు, మన దేశంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలతో కలిసి డెవలప్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడి వారికి అవగాహన లోపం వారి పేదరికానికి ఒక కారణం. బయట ప్రపంచంతో కమ్యూనికేట్ అవ్వడం ద్వారా వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. ఇలా ఇమాజిన్ చేసుకుంటే చాలా విషయాలు వస్తాయి. ఇప్పుడు ప్రపంచమంతా ఒకే భాష ఉంటే ఉండే నష్టాల గురించి తెలుసుకుందాం. ఒకటి, ప్రైవసీ. ఈయన పేరు నామ్ కామ్స్కీ. ఈయన 1960 ప్రపంచంలోని భాషల మీద పరిశోధనలు చేస్తున్నారు. ఈయన ప్రకారం ఇప్పుడున్న దాదాపు 7,000 భాషలు కూడా ఒకే భాష నుండి ఎవాల్వ్ అయ్యాయి. ఎందుకు ఇన్ని భాషలు ఎవాల్వ్ అయ్యాయి అంటే, పూర్వం మనుషులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి మధ్య ఉన్న రహస్యాలు, వారికి తెలిసిన కొన్ని విలువైన విషయాలు బయట ప్రపంచానికి తెలియకూడదని వారికంటూ కమ్యూనికేషన్ కోసం ఒక కొత్త భాషను డెవలప్ చేసి వారి రహస్యాలను వారి భాషలోనే చర్చించుకునేవారు. ఇలా చేయడం ద్వారా వారు మాట్లాడుకునేది వేరే వారికి అర్థం కాదు. కానీ ప్రపంచం అంతా ఒకే భాష ఉంటే ఇటువంటి రహస్యాలకు ప్రైవసీ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. ఇప్పటికే చైనా చేతిలో మన యుద్ధ విద్యలు, ఆయుర్వేద విద్యలు ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా వస్తాయి. రెండు, కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్. ఈ ప్రపంచంలో ఉన్న 7,117 భాషల్లో 40% భాషలు మాట్లాడేవారు 1,000 కంటే తక్కువ మంది ఉన్నారు. అంటే వారితో పాటే వారి ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు, ఆహార అలవాట్లు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా ఒకే భాష ఏర్పడితే వేరువేరు ఆహార అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు భాషలతో పాటుగా అంతరించిపోతాయి. ప్రపంచం మొత్తం ఒకే ఆచార వ్యవహారాలు స్ప్రెడ్ అవుతాయి. ఒంగోటా అనే లాంగ్వేజ్ని మాట్లాడేవారు
2012లో ప్రపంచం మొత్తం మీద 12 మంది మాత్రమే ఉన్నారంట. వారితో పాటే వారి ఆచారాలు కూడా అంతరించిపోతాయి. 3. ఏన్షియంట్ నాలెడ్జ్. పూర్వం రాసిన వేదాల లాంటి విజ్ఞానం ఎవరికి పనికిరాకుండా పోతుంది. ఎందుకంటే ప్రపంచమంతా ఒకే భాష మనుగడలో ఉంటుంది. పురాతన భాషలు ఎవరికి గుర్తుండవు. ఈ విధంగా ప్రపంచం మొత్తం ఒకే భాష మాట్లాడితే వచ్చే లాభాలు ఎక్కువ ఉన్నా నష్టాలు మాత్రం చాలా విలువైనవి. మన కల్చర్స్, ట్రెడిషన్స్, ఏన్షియంట్ నాలెడ్జ్ ఇలా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కాబట్టి వీటిని మనం కాపాడుకోవాలి.